కింగ్ నాగార్జున కి తానో పెద్ద ఫ్యాన్ అని అంటున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ చందు ముండేటి. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా మారిన అతను ఆ సినిమా తర్వాత మలయాళ మూవీ ప్రేమం ని రీమేక్ చేశారు. ప్రేమం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత మరో కన్నడ సూపర్ హిట్ మూవీ కిరాక్ పార్టీని తెలుగులో తీశారు. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. ప్రేమం హిట్ ఇచ్చిన కారణంగా నాగ చైతన్య చందుకి సవ్యసాచి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం కార్తికేయ రెండు సినిమా పూర్తి చేసిన చందు ముండేటి ఆ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు డైరెక్టర్ చందు ముండేటి. కార్తికేయ రెండు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్న ఇంటర్వ్యూస్ లో తన ఫేవరెట్ హీరో నాగార్జున అని బాహాటంగా చెప్పేస్తున్నారు. అంతేకాదు నాగ్ సర్ తో ఒక పోలీస్ స్టోరీ అనుకుంటున్నానని, ఆ సినిమా కమల్ హాసన్ విక్రమ్ తరహాలో ఉంటుందని అన్నారు చందు ముండేటి. సవ్యసాచి సినిమా హిట్ పడితే చందుకి ఆ వెంటనే ఛాన్స్ ఇచ్చేవారు నాగార్జున. కానీ సవ్యసాచి ఆశించిన స్థాయిలో రిజల్ట్ తీసుకు రాకపోవడంతో నాగ్ సినిమా అటకెక్కింది. అయితే ఎప్పటికైనా నాగ్ సర్ తో సినిమా చేస్తానని అంటున్నాడు చందు ముండేటి. కార్తికేయ రెండు అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే నాగార్జున పిలిచి ఛాన్స్ ఇచ్చినా ఇస్తాడని చెప్పొచ్చు. నాగ్ తో చందు ముండేటి ఖచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చే సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.